ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి పెద్దపల్లి కొప్పల ఈశ్వర్ మనతో ఉన్నాడు. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? నేను కార్మికున్నాను ప్రధానంగా చెప్పి కార్మిక బాయిల మీద తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. రెస్పాన్స్ ఎట్లుంది తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్ ఏంటి పరిస్థితి? సింగరేణి కార్మికులను కలిసినప్పుడు వాళ్ళ నుంచి ఒక మంచి సానుకూలమైనటువంటి స్పందన మాకు లభిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం వాసిని, నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని. స్వయంగా సింగరేణి సంస్థలో ఒక 26 సంవత్సరాల పాటు కార్మికునిగా పనిచేయడంతో పాటు కార్మిక నాయకునిగా కూడా చాలా సమస్యలను ఎదుర్కొని అనేక సార్లు కార్మికుల సమస్యలు వచ్చిన సందర్భంలో కేసులలో జైళ్ళల్లో కూడా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను కలుస్తుంటే కార్మికులు సానుకూలమైనటువంటి స్పందన, అదే విధంగా ఆదరణ కూడా మనకు లభిస్తూ ఉంది. తప్పకుండా ఆ విధంగానే రేపు పార్లమెంట్లో గెలిస్తే కూడా కార్మికులకు అండదండలుగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఆ సమస్య కోసం పరిష్కారం ప్రయత్నం చేస్తాం. ఎట్లుందన్న అంటే ప్రధానంగా అంతకుముందు మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అప్పుడు కార్మికుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కార్మికుల పరిస్థితులు, డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కొద్ది జాప్యం జరిగింది. ఇప్పుడు నేరుగా కార్మికుల కుటుంబాల దగ్గరికి పోతున్నారు. ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది కార్మికుల కోసం పట్టించుకోలేదు అనడంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే కార్మికుల కోసం, సింగరేణి కార్మికుల కోసం బాగా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ మాదే. మేము రాకముందు అస్తవ్యస్తంగా ఉండే, వేల మందికి ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేసినటువంటి పార్టీ మా పార్టీ. అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరి హయాంలో పోయింది? ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా ఇవాళ వేల మంది కార్మికులకు మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు ఒక జీవితం వచ్చిందని అంటే అది కేసీఆర్ గారు చేయబట్టి. మహిళా కార్మికులకు కూడా అవకాశం వచ్చిందంటే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. ఆనాడు మా యూనియన్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు ఎప్పటికప్పుడు చెప్పడం వల్లనే ఈ మంచి నిర్ణయాలు జరిగినాయి. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న ఫెసిలిటీస్ అనేకం కల్పించడం జరిగింది. ఇవన్నీ ఆనాడు ఎవరు కూడా పట్టించుకోలే. సంఘాలు ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు ఉన్నారు, కానీ మేము వచ్చిన తర్వాతనే కార్మికులకు చాలా చాలా విషయాలలో మేము హెల్ప్ఫుల్గా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాభాల వాటా పెంచుకుంటూనే పోయినాం. దాదాపు 30% వరకు చేయగలిగినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే, మా యూనియన్ ఉన్నప్పుడే తప్ప ఇంకొకటి కాదు. ప్రధానంగా ఇంకో విషయం చెప్పండి అన్న, మనుగూరు నుంచి మొదలుకొని ఇటు గోలెట్టి వరకు కార్మికులు, కార్మికుల ప్రాంతాల్లో మీ సంఘం చాలా స్ట్రాంగ్ ఉండేది. పోయినసారి ఎన్నికల్లో నిలబడలేదు, ట్రేడ్ యూనియన్ పూర్తి స్థాయిలో విరమించుకున్న పరిస్థితి. ఈ ఎలక్షన్ ఆ ఇంపాక్ట్ ఏదైనా ఉండబోతుందా మీ ఎన్నికల్లో? ఏంటి పరిస్థితి? జనరల్గా ఆ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే కార్మిక సంఘ ఎన్నికలను ఆ సంఘం ఎన్నికల వరకే చూస్తారు. జనరల్గా ఎన్ని ఈ జనరల్ ఎలక్షన్ సమయంలో డిఫరెంట్ ఓటింగ్ ఉంటుంది కార్మికులలో. మీరు చూస్తారు కార్మిక సంఘం వచ్చేసరికి కొన్ని యూనియన్లు పర్టికులర్ గెలుస్తుంటాయి, మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళు ఆ విధమైన థింకింగ్ ఉండదు. కాబట్టి దాని ప్రభావం ఇందులో ఉండదు. అయినప్పటికీ మేము ఎలక్షన్లో పోటీ చేయకపోవచ్చు వివిధ కారణాల వల్ల, కానీ ఈరోజు మళ్ళీ ఒక బలమైన శక్తిగా మా యూనియన్ ఎదుగుతుంది. ఎందుకు ఎదుగుతుంది అని అంటే, మేము మా యూనియన్ ఉన్ననాడే, మా ప్రభుత్వం ఉన్ననాడే చాలా సమస్యలకు పరిష్కారం చూపించినాం. ఇప్పుడు ఈ మళ్ళీ ఈ 5 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు కార్మికులకు ఏం చేసేటువంటి ఆ దాఖలాలు అయితే లేవు. తిరిగి తప్పకుండా మేము యూనియన్ని బలోపేతం చేస్తాం. రానున్నటువంటి కాలంలో కార్మికులకు మళ్ళీ సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. గతంలో మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్న తర్వాత మీకు ఈ సింగరేణి మీద పూర్తి ఒక లైన్ ఉండి ఉంటుంది. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఏంటి అప్పటికి ఇప్పటికి సింగరేణిలో పరిస్థితి ఏంటి సార్? అంటే సింగరేణికి సంబంధించి రెగ్యులర్గా సమస్యలు రావు, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవి నిజంగా మంచి ప్రభుత్వాలు వచ్చినప్పుడు, మంచి యూనియన్లు గెలిచినప్పుడు వాటి మీద దృష్టి సాధించి పరిష్కారం చేస్తారు. జనరల్ పీపుల్కును ఒక సింగరేణి కార్మికులకు తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రభుత్వం దీని మీద ఎంతవరకు ఒక సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళ విధానం ఏ విధంగా ఉన్నదనేది. మరి అప్పుడు మనం చెప్పొచ్చు, ఉన్ననే కదా 4-5 నెలలే అవుతుంది కాబట్టి సింగరేణి కార్మికులకు సంబంధించి పక్కకు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలను మాత్రం ఇంత ఘోరంగా శ్రద్ధ చేస్తుంటే మనకు తెలుస్తున్నది. కార్మిక సంఘంలో సీకాస లాంటి విప్లవ సంఘంలో మీరు కూడా పనిచేసినారు, దాంట్లో కొప్పులీశ్వర్ హక్కుల కోసం పోరాటం చేసిన అన్నారు. ఏంటి అదే కొప్పులీశ్వర్ ఇప్పుడు ఓట్ల కోసం
కార్మిక వాడల్లో పోతున్నారు, పాత వాళ్ళు పాత మిత్రులు మీకోసం పనిచేస్తున్నారు. తప్పకుండా తప్పకుండా, ఎందుకనంటే నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా విధానంలో తేడా రాలే. ఆ రోజు కార్మికులుగా కార్మిక నాయకునిగా ఎట్లున్నానో అది మాట కావచ్చు, లేదంటే మనిషి విధానం కావచ్చు, తర్వాత ఆనాడు ఉన్నటువంటి భావజాలంలో కూడా తేడా రాలే. నాకు కష్టం తెలుసు, నాకు దుఃఖం తెలుసు, నాకు కార్మికుల యొక్క బాధలు తెలుసు. కాబట్టి మంత్రి కాగానే ఎమ్మెల్యే కాగానే అవన్నీ మర్చిపోలే. అందుకే నువ్వు వేరే నాయకులకు నన్ను పోల్చుకొని చూస్తే నేను ప్యూర్లీ రాజకీయ నాయకుల లెక్క కనబడ, ఒక సాధారణమైన మనిషి లెక్క కనబడతాం. ఆ మూలాలు ఆ భావజాలము ఎక్కడో అక్కడ ఇంకా ఒక 60% ఉన్నాయి, 40% పోవచ్చు. కానీ అందుకే వాళ్ళు కూడా రిసీవ్ చేస్తున్నారు, వాళ్ళ పార్టీ విధానం ప్రకారమే. అంటే శ్రీకాస ఇప్పుడు బహిరంగంగా లేరు, మనం ఎవరితో మాట్లాడలేము, కానీ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఎందుకు మరి అదే కాకుండా మేము పనిచేసినటువంటి విప్లవకర పార్టీలు కావచ్చు, ట్రేడ్ యూనియన్లు కావచ్చు, నాతోటి పనిచేసినటువంటి తోటి మిత్రులు కూడా ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. చాలామంది సిపిఎంలో ఉన్నారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఉన్నారు, సిపిఐఎంఎల్ మాస్ లైన్లో ఉన్నారు, రకరకాల పార్టీలలో ఉన్నారు. మాతో పనిచేసినటువంటి సీనియర్స్ అంతా పెద్ద మనుషులు అయింది, కానీ కొంతమంది నా గురించి అయితే తెలుసు వాళ్ళకు. ఇక్కడ మొక్క పెట్టినటువంటి దానిలలో పునాది రాళ్ళలాగా ఉన్నామనే సంగతి కూడా వాళ్ళకి తెలుసు. తప్పకుండా సాయం చేస్తారనే భావిస్తాం. ఎట్లుందన్న అంటే ప్రధాన పార్టీల మధ్య మీకు పోటీ ఉంది, బీఆర్ఎస్ అటు బీజేపీ కాంగ్రెస్ ఎవరెవరి మధ్య పోటీ ఉంది? రోజు రోజుకు కొద్ది బీఆర్ఎస్ ఇంక్రీజ్ అవుతున్న పరిస్థితి అంటున్నట్టు కొంత ప్రచారం. తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు మాట్లాడుతున్న పద్ధతులు కార్మికులే కాదు రైతులు ఇతర వర్గాలు కూడా ఎవరు కూడా రిసీవ్ చేసుకునే పద్ధతులు లేవు. కార్మిక అంటే ప్రభుత్వం యొక్క విధానం తెలుస్తుంది. మళ్ళీ అందులో ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులను చూసినప్పుడు వివేక్ వాళ్ళ కొడుకును తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ పెద్ద నాయన ఉన్నాడు, నాయన ఉన్నాడు. ఆయననే ఒక ఎస్సీలకు రిజర్వేషన్ వస్తే ఒక ఇంట్లోకే 3 తీసుకుంటారా అనేటువంటి డిస్కషన్ నడుస్తుంది. అందులో ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. మా పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించింది. 3 ఎంపీ స్థానాలు ఉంటే 2 మాదిగ సామాజిక వర్గానికి, ఒకటి ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు, అదేవిధంగా వరంగల్ డాక్టర్ సుధీర్కి ఇవ్వడం జరిగింది, నాకు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది మాల సామాజిక వర్గానికి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలుంటే ఒక్క స్థానాన్ని కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం పట్ల వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ పార్టీని హెచ్చరించిండ్రు. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ ఎంఆర్పిఎస్కు సంబంధించి కావచ్చు, అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గతంలో మా పార్టీ నుంచి కూడా ఒకసారి బీఫామ్ తీసుకున్నారు 2009. ఆ రోజు కనబడలేదు, ఈరోజు కూడా ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచి కనబడతలేడు. ఆయన మరి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నది 10 సంవత్సరాల నుంచి, కార్మికులక రైతులక ఎస్సీలక బీసీలక మైనారిటీలక ఎవరికేం చేసిందో అర్థమవుతలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు తప్ప ఎవరికేం చేసింది లేదు. ఇంకా యువతను రెచ్చగొడుతున్నారు మతం పేరిట, కులం పేరిట. ఇది సమాజానికి మంచిది కాదు. మన భారత రాజ్యాంగం కూడా అట్లా చెప్పలే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమాన హక్కులతో జీవించాలి, అందరి గౌరవప్రదంగా ఉండాలని మన రాజ్యాంగం చెప్పింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పింది. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నా కూడా యువతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక విషయం చెప్పండి అన్న, బహిరంగంగా నేరుగా ఎంఆర్పిఎస్ లాంటి సంస్థ ఈసారి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, అదే ఎంఆర్పిఎస్ ఎవరైతే మీరు చెప్పిన సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేయబోతుందా లేదా? చెయ్యరు, ఎందుకనంటే నాయకులు మాట్లాడు వేరు. మందకృష్ణ మాదిగ లాంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి నాయకుడు ఒక ఉద్యమాన్ని ఎప్పటి నుంచో వర్గీకరణ ఉద్యమాన్ని నడుపుతున్నాడు, వాళ్ళు మాట్లాడు వేరు. కానీ కింద వర్గాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ భావజాలమే ఎస్సీలకు వ్యతిరేకం, ఎస్టీలకు వ్యతిరేకం, మైనారిటీలకు వ్యతిరేకం.
వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు ఎన్నడూ కూడా ఆలోచించరు. ఇంకా కుల వ్యవస్థను పెంచి పోషించి దేశంలో మరి అభివృద్ధి నిరోధకమైనటువంటి ఆలోచనలు చేసేది ఎవరంటే ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ భావజాలం. ఎస్సీ అనేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కొట్టయ్యారు. నాయకులు చెప్తుంటారు కావచ్చు, తిరుగుతుంటారు కావచ్చు, మీరు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఎస్సీలకు తెలుసు, ప్రతి చిన్న వాళ్ళకు మామూలు వాళ్ళకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిందో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఓటు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెయ్యారు. ఏంటన్న, మీరు మాజీ మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టు కనుక అయితే, నిన్న నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేక రెడీ ఉంది, రైతు బంధు విషయంలో వివాదం జరుగుతుంది స్టేట్లో, ఏంటి ఏం చెప్పబోతున్నారు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి రైతు బంధు అనేటువంటిది నవంబర్ 28వ తారీఖు మేము రిలీజ్ చేస్తున్నామని ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డేట్ అనౌన్స్ చేస్తే దానికి అడ్డం పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఆపి, మీరు ఆపినందుకు బదనాం అవుతామని ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయననే స్వయంగా ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, డిసెంబర్ 9వ తారీఖు తీసుకుంటే 15,000 వస్తాయి అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ రోజు చెప్పిన మాట నుంచి ఇప్పటికీ 5 వాయిదాలు, అంటే అర్థం పర్థం లేని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడితే దానికి ఒక విలువ ఉండాలి. ఆ విలువ ఎక్కడన్నా ఉన్నదా? ఇలా మళ్ళీ ఆగస్ట్ 15 అంటున్నాడు. అందుకే హరీష్ రావు గారు నిన్న మంచి నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు గారికి పదవులు ఏమి లెక్క కాదు, ఆ రాజీనామా కూడా లెక్క కాదు. మేము అన్న మాట మీద కరెక్ట్గా నిలబడేటువంటి మనుషులం. కాబట్టి హరీష్ రావు గారు నిజంగానే ఆ ఛాలెంజ్ తీసుకున్నారు. నిజంగా అమలు చేస్తావా? చేస్తానంటే నువ్వు అన్న మాటనే కదా, నువ్వు సిద్ధమైతే రా అని చెప్పి ఆయనైతే అమరవీరుల స్థూపం దగ్గర ఆయన రాజీనామాను అమరవీరుల అంటే ఉద్యమకారులకే అందజేయడం జరిగింది. ఆయన స్పీకర్ అందుబాటులో లేడు కాబట్టి దాని మీద నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిలబడండి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి. ఏంటన్నా అంటే నిజంగానే ఆగస్టు 15 తర్వాత ఈ రుణమాఫీకి సంబంధించి జరిగే అవకాశం లేదా? ఎట్లా ఏమని చెప్పొస్తుంది రుణమాఫీ? ఆ 7,500 కోట్లు ఎక్కడికి పోయినాయి? రైతులకు ఇచ్చే పైసలు నువ్వు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తావు? కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ బిల్లు లేదని మనం అంటలేము, కానీ రైతుల కోసం తెచ్చిపెట్టినటువంటి డబ్బులను నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ నోరు కొట్టి ఇంకొక వ్యవస్థ ఖర్చు పెట్టడం వల్ల ఇవ్వాలా? ఏం జరిగింది? మీరు వచ్చినాక నీళ్లు బంద్ అయినాయి, కరెంటు కోతలు మొదలైనాయి, రైతు బంధు రాలేదు, రైతు బీమా రెన్యువల్ కాలేదు. అంటే మీరు చేస్తున్న చర్యలు అసలు ఎవరికి అనుకూలంగా చేస్తున్నారు? మీరు ఇవన్నీ కనబడతలేవా? 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు అని అడిగే ముఖ్యమంత్రిని మనం ఆయన ముఖ్యమంత్రి అనుకోవాలనా? ఎట్లుండబోతుంది బస్సు యాత్ర ఇంపాక్ట్? ఎట్లుండబోతుంది మన దగ్గర ఎప్పుడు ఉంది బస్సు యాత్ర? మాకు 4వ తారీఖు మంచిర్యాల్, 3వ తారీఖు గోదావరి అని కేసీఆర్ గారి ఇది రోడ్ షో మీటింగ్స్ ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం. ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి ఈ కాన్స్టిట్యూన్సీలో కపులేశ్వర్ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? తప్పకుండా మంచి రిసీవింగ్ ఉంటుంది, మంచి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ధర్మపురికి చాలా గొప్పగా సేవలు అందించిన, గోదావరిఖంలో పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగం చేసి మొదటిసారి వారు అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత నేను పెద్దపల్లి నియోజకవర్గ బిడ్డను. 3 నియోజకవర్గాలలో తప్పకుండా నాకు మంచి మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఏంటన్నా ఆర్టీవీ ద్వారా ఎంపీ అభ్యర్థి కొప్పులీశ్వర్ ఏం సందేశం ఇవ్వబోతున్నాడు పార్లమెంట్ పరిధిలో ప్రజలకు? ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా ఓటర్ సోదరులకు నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికలు వచ్చినప్పుడు కరెక్ట్గా ఆలోచించి ఓటు వేసేటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఒకసారి చూడండి, ఒక కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ ఒకవైపు, అదేవిధంగా కార్మికుడిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ ఒకవైపు, ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కోటీశ్వరుడైనటువంటి వంశీకృష్ణ ఒకవైపు, అదేవిధంగా గోమాస శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థి ఒకవైపు, ఎవరు ఇందులో మీకు నిలబడి పనిచేసేటువంటి వ్యక్తి? నేనైతే నిత్యం ప్రజల్లో ఉండేవాడిని. వాళ్ళైతే కార్పొరేట్ ఆఫీస్ కనబడతారు తప్ప కార్మికులు కనబడరు, ప్రజలు కనబడరు. కాబట్టి వాళ్ళకి ఎన్నడో తీరిన రోజు 3 నెలలకు ఒకసారి ఒక సండే ఒక సాటర్డే స్పేర్ చేసే నాయకులు. దయచేసి కార్మిక సోదరులను ఆలోచించమంటున్నారు. తర్వాత ఒకే కుటుంబంలో 3 అవకాశాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? రిజర్వేషన్ వాళ్ళు ఒక కుటుంబం కోసమే వచ్చిందా? ఇంకెవరికి వద్దా? ఎందుకు ఇయ్యరు? రాజకీయ నాయకులకు త్యాగాలు చేయడం అనేది నేర్చుకోవాలి.
త్యాగం చేయడం నేర్చుకోవాలి. నువ్వు త్యాగం ఏ రకమైన త్యాగం చేసినట్టు అంటే మొత్తం మీకే కావాలి ఇక వేరే వద్ద. మీ పార్టీలు ఎవరు పనిచేసిన లేరా? అనేక ఉద్యమాలు కూడా చేసినారు అదే పార్టీలో ఉండి మాకు ఎందుకు ఇవ్వరు అని. ఒక లేడీ, ఆ అమ్మాయి పేరు రాధిక రామిల రాధిక, వెల్ ఎడ్యుకేటెడ్, ఐటీ కంపెనీ నడుపుతున్నది, ఎందుకు ఇవ్వద్దు అమ్మాయికి? అదేవిధంగా శ్రీనివాస్ ఎందుకు ఇవ్వద్దు? ముగ్గురు నలుగురు బలమైన అభ్యర్థులు ఉండగా డబ్బులు ఉన్నాయని అందరిని మేనేజ్ చేసి మళ్ళీ మీరే తెచ్చుకుంటుంది. ఇది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఒకసారి చూడాలి. నిన్న కూడా ఒక విషయం చెప్పింది, చివరిగా చెప్పండి అన్న, అందరికీ డబ్బులు మంచుతున్నాడు వివేక్ నిజమా? ఖచ్చితంగా మంచుతారు, ఎందుకంటే వీళ్ళు లక్ష కోట్లకు అధిపతులు, వాళ్ళు వందల కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఒక పెద్ద లెక్కన. వాళ్ళకు పంచుతారు, గెలుస్తారు, పోతారు. వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండరు, ప్రజలే వాళ్ళకు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సార్ మీరెంత పంచబోతున్నారు? మాకు పంచుడు కాదు, మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. పంచే పరిస్థితులు మా దగ్గర లేవు. పంచితే కూడా ఓటు వేస్తారనేది కాదు. ప్రజలకు నిజంగా పనిచేసేటువంటి నాయకుడిని ఎంచుకోవాలి తప్ప. ఎన్నికలు వచ్చినప్పుడు ఏముంటుందప్ప, మా సింగరేణి కార్మిక సోదరులు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు 120,000 శాలరీస్ డ్రా చేస్తారు. మీరు ఇచ్చేటువంటి 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెద్ద లెక్క కాదు అది. కాబట్టి దాంతో మీరు ప్రలోభ పెడతారనుకుంటే తప్పవుతుంది. ప్రజల మనసు గెలుచుకొని గెలవండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా కార్మికుడు, కార్మిక పక్షపాతి ఒకవైపు, అటు పారిశ్రామిక విధానంలో భాగస్వామ్యమైన వారు ఒకవైపు ఉన్నారని చెబుతున్న పరిస్థితి. బీజేపీ నుండి గోమాస శ్రీనివాస్ కూడా ఉన్నాడు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. పనిచేసేవాడు మీకోసం ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడిని నన్ను గెలిపించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రాజీనామా హరీష్ రావు చేశాడు, ఆ రాజీనామాకు కట్టుబడి ఉన్నారు, మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను, ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఇటు కొప్పులు ఈశ్వర్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్ని రిజర్వేషన్లు తీసుకుంటే ఎలా? 3 రిజర్వేషన్లు ఒకే కుటుంబానికి పోయే ప్రమాదం ఉంది. ప్రజలారా జాగ్రత్తగా ఆలోచించండి అని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్లో కొప్పులీశ్వర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.